యాత్ర ముందుకు కొనసాగుతూ ఉన్న దృశ్యాలు. రామవరపాడు నిడమనూరు మీదుగా కేసరపల్లి బైపాస్ కి చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. అయితే మేమంతా సిద్ధం యాత్రలో జగన్ పైకి ఒక ఆగంతకుడు రాయి విసరడంతో ఆయన ఎడమ కంటి పై భాగానికి చాలా బలంగా వచ్చి ఆ రాయి తగలడంతో లోతైన గాయం జరిగింది, రక్తస్రావం జరిగింది, వెంటనే వాపు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. పేర్ని నాని గారు ఇప్పుడే మాట్లాడుతూ అన్నారు, ఇది పిరికి పందల చర్యగా ఆయన అభివర్ణిస్తున్నారు, ఆకతాయిలు చేసిన పని కాదు, ఇది ఖచ్చితంగా ఉద్దేశ పూర్వకంగా చేయించారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న ఫోన్ కాల్ ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పలుమార్లు నిలిచిపోయింది అని ధృవీకరించారు పేర్ని నాని గారు కూడా. అయితే ఇప్పటి వరకు బస్ యాత్రలో ఎక్కడా ఈ విధంగా జరగలేదు, విజయవాడలో మాత్రమే ఇలా కరెంట్ ఆన్ ఆఫ్ అవ్వడం అనేది తమని ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కొంతమంది టీడీపీ నేతలు ఓర్వలేక జగన్ కి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన రాత్రి బస చేయాల్సిన ప్రాంతానికి చేరుకున్న తరువాత కంటికి ప్రస్తుతమైతే ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ కూడా ఆయన కైన గాయానికి రెండు కుట్లు కూడా పడతాయని డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న తరువాత కేసరపల్లి బైపాస్ దగ్గర ఆయన ఈరోజు నైట్ స్టే చేయాల్సి ఉంది. ఆ ప్రాంతానికి చేరుకున్నాక ఆ తర్వాత మిగతా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది అంటున్నారు. గాయం లోతుగా అవడం వల్ల రెండు కుట్లు కూడా పడతాయన్న డాక్టర్స్ అంచనా మేరకు ప్రస్తుతం అయితే సీఎం జగన్ ఏమాత్రం విరామం తీసుకోకుండా ప్రాథమిక చికిత్స తీసుకుని తన కోసం వచ్చిన ప్రజల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో మొక్కవోని దీక్షతో ఆయన తన యాత్రను ముందుకు కొనసాగిస్తూనే ఉన్నారు. దాడి జరిగిన సమయంలో ఒక్కసారి మనం ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. కరెంటు సరఫరా నిలిచిపోయింది, అంతా అంధకారంగా ఉంది. ఆ సమయంలో ఆకతాయిలు జగన్ ప్రయాణిస్తున్న బస్ పైకి రాయి విసిరారు. అభివాదం చేస్తూ ఉన్న జగన్ ఒక్కసారిగా షాక్ కి గురై పక్కకి తూరి పడ్డట్లుగా జరిగారు. పక్కకి మనం ఆ దృశ్యాన్ని కూడా చూడొచ్చు. రాయి బలంగా వచ్చి ఆయన కంటి భాగం పైన కనుబొమ్మ పైన తాకి లోతైన గాయం చేసింది. ఒక్కసారిగా ఆయన రక్తస్రావం కూడా అయింది ఆ గాయం నుంచి. వెంటనే వైద్యులు అప్రమత్తంగా ఉండి ఆయనకి ప్రాథమిక చికిత్స అందించారు. కొద్ది నిమిషాల బస్సులో సేద తీరి మళ్ళీ వెంటనే ఆయన బస్ పైకి వచ్చి తన యాత్రని కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న స్కూల్ సమీపం నుంచే ఆ రాయి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారమే ఆ ఏరియాకు వచ్చిన తరువాత కరెంట్ ఆఫ్ అవ్వడం కానీ పలుమార్లు, ఆ తరువాత కరెంట్ ఆఫ్ అయిన సమయంలోనే రాయి వచ్చి తగలడం, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. దాడి జరిగిన రూట్ లో పలుమార్లు విద్యుత్ కి అంతరాయం కలిగింది. ఈ 13 రోజుల బస్సు యాత్రలో ఎక్కడా కూడా విద్యుత్ కి అంతరాయం కలగలేదు. కానీ ఈ రోజు ఈ విజయవాడలోని బస్ యాత్రలో ఈ ఏరియాకు వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని కొద్దిసేపటి క్రితం పేర్ని నాని మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం అయితే ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు, బస్ యాత్రని కొనసాగిస్తున్నారు. కానీ ఆయన నైట్ స్టే చేయాల్సిన ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మాత్రం రెండు కుట్లు పడతాయని చెప్పి డాక్టర్స్ చెప్పినట్లుగా పేర్ని నాని చెప్పారు. మా ప్రతినిధి